నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. గతంలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలని భీమా సతీన్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం నాయకులు. Andaz, Naya Avatar, Nai Hero Pleasure Plus. Why should boys have all the fun? హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడిస్తున్న ఆదోని డిఎస్పీ రామకృష్ణయ్య గారు. నెల 27 తేదీ ఉదయం 10 గంటలకు సైద్పేట ఆర్దూని 3 టౌన్ లిమిట్ సైద్పేటలో భానుబి అనే ఆమెని ఆమె మరిది అంటే చెల్లెలు భర్త అయినటువంటి కాసింగ్ వెళ్ళి కత్తితో పొడిచినాడు. ఎందుకోసం అంటే వాళ్ళ భార్య పుట్టింటికి తీసుకుపోయి 3 నెలలైనా కూడా పంపలేదు. పంపకపోవడానికి కారణం భార్య అక్కే అని చెప్పి ఆమెతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి ఈ కారణం ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కాసిం అలీ తల్లిదండ్రులైనటువంటి సయ్యద్ షేక్ బాషా, వాళ్ళ అమ్మ గౌసియా బేగం, వారు కూడా ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు భానుబి పైన ఇంక్వెస్ట్ పెట్టి పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ముద్దాయిల కోసం స్పెషల్ టీం ఫామ్ చేసి అక్కడ వచ్చినటువంటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖమ్మం పంపించాం బెస్తవారిపేట ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడ పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకుని ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటరాగేషన్లో ఈ తప్పు మటర్ మేమే చేసామని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ టీం తొందరగా ఛేదించినటువంటి టీం ఆధునిక 3 టౌన్ చేయి వాళ్ళ టీం వాళ్ళందరికీ కూడా రివార్డుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. Andaz, Naya Avatar, Nai Hero Pleasure Plus. Why should boys have all the fun? నేడు ఆషాఢ మాస చివరి మంగళవారం పురస్కరించుకొని ఆదోని శివారు కొండల్లో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన Thank you.
Andaz, Naya Avtar, Nai Hero Pleasure Plus. Who I should boys have all the fun. వాళ్ళ యొక్క వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకునేదానికి ప్రతి సంవత్సరం ఇదే మాసంలో చాలామంది వస్తుంటారు. ఈరోజు చివరి మాసము, ఆషాఢ మాసంలో చివరి మంగళవారము. మరి నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా గొప్పగా మా యొక్క భక్తులు వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని విరివిగా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్ సార్. మరియు మేము మా సోదరులంతా అమ్మవారికి పూజలు చేసి ప్రతి సంవత్సరము మంచి వర్షాలు కురిచి, కనీసము ఈ రెండు నెలల్లో మంచి వర్షాలు కురిచి రైతులు సుఖ సంతోషాలతో కావాలి అని కోరుకుంటున్నాము. మరియు ప్రతి ఒక్కరూ ఆ యొక్క అభిమానాన్ని తీసుకొని వాళ్ళు కూడా రైతులు బాగుండాలని కోరుకుంటున్నాము. ఆదోని ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సుఖంగా ఉండాలని మేము ప్రసాద్ సోదరులు కోరుకుంటున్నాము. సాయంకాలము 6:30 అయిన తర్వాత మా యొక్క భక్తులు తగ్గిన తర్వాత మా మంగళాది పూజ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తాము. దీనికి ముఖ్యంగా డిఎస్పీ గారు, వన్ టౌన్ సిఏ గారు, ఎస్ఐలు, ఆల్ కానిస్టేబుల్స్ వారము, మేము ప్రసాద్ సోదరులం అందరు కలిసి ఈ యొక్క దివ్య జాతరను చాలా నిష్ఠతో ఉదయం పంచామృతము అభిషేకంతో మొదలుకొని సాయంకాలం వరకు వచ్చిన భక్తులందరికీ ప్రతి సౌకర్యము, నీటి సౌకర్యము, క్యారెక్టరింగ్ బాగా చేసుకున్నాము. ఇబ్బంది లేకుండా, లేకపోతే ఇంతకుముందు కొంచెం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మా సోదరులు అందరూ కలిసి, అంటే వంశపారంపర్యంగా మా పూర్వీకుల నుంచి వచ్చిన గుడి ఇది, దీనిని మేము కాపాడు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.